హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వర్ల్డ్ ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి ముందుగా కప్పు శనగపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు వాటర్ వంపేసుకోవాలి పూర్తిగా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం కొద్దిగా పక్కన పెట్టుకోవాలి ఒక పిడికెడంతా శనగపప్పు ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెండు ముక్కలు అల్లం మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవ్వకుండా పట్టుకోవాలి ఇలా ఉండాలి కొద్దిగా పప్పులాగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే మనం ఇంతముందు పక్కన పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంతా బియ్య పిండి కలుపుకోవాలి ఆనియన్ కరివేపాకు పుదీనా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్టు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీరా వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి గరం మసాలా పౌడర్ దీన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిండిని తీసుకొని వడల్గా చేసి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగే పిండిని మొత్తాన్ని చేసుకోవాలి స్లోగా వేయించుకోవాలి మరి మందంగా వేయకుండా పల్చగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని స్లోగా టర్న్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యాయి ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు రెడీ అయినవి కదా సో ఇంతే అండి మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసుకోవచ్చు అన్నీ మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్